విశ్వాసానికి ప్రతిరూపంగా కుక్కను తెలియజేస్తూ ఉంటారు. అలాగే హిందూ శాస్త్రం ప్రకారం కాల భైరవుడి యొక్క ప్రతిరూపమే శునకం. అయితే కుక్కలకి భవిష్యత్ని గ్రహించే శక్తి ఉంటుందని మన హిందూ శాస్త్రం అలాగే సైన్స్ కూడా ఒప్పుకుంది. అలాగే కుక్కలకి ఐ పవర్ కూడా చాలా ఎక్కువేనట. ప్రకృతి యొక్క వైపరీత్యాలను అంచనా వేయడంలో మనుషుల కంటే జంతు పక్షులే ముందుంటాయి అనేది వాస్తవం. అయితే కుక్క మన ఇంటి ముందు పదే పదే అరిచినా, అర్ధరాత్రి పూట ఇంటి ముందు నిలబడి ఏడ్చినా ఏం జరుగుతుందో తెలుసా? మరి కుక్క మన ఇంటి ముందు నిలబడి అలా అరవడానికి గల కారణాన్ని శకున శాస్త్రం ఏం చెబుతుందో ఈ వీడియోలో చూసేద్దాం. ఈ వీడియోని చివరి వరకు చూస్తేనే క్లియర్గా అర్థమవుతుంది, కాబట్టి ఎండ్ వరకు చూడండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయకపోతే ఇప్పుడే లైక్ చేసేయండి. ఇక విషయంలోకి వెళ్తే, కుక్కకి మనం ఆహారం పెట్టినప్పుడు ఆ ఆహారం తిన్న కుక్క కాలితో కుడివైపున భాగాన్ని గోకుకుంటే మనకు త్వరలోనే శుభం జరుగుతుందట. ఒకవేళ ఎడమవైపు భాగాన్ని గోకుకుంటే అశుభం జరుగుతుంది అని శకున శాస్త్రం చెబుతుంది. అలాగే కలలో మనకు కుక్క కనిపిస్తే నూతన వ్యక్తులు ప్రాణ స్నేహితుల్లా ఏర్పడే అవకాశం ఉందట. అలాగే కుక్క కళలో కనిపించి కరచినా, క్రూరంగా అరిచినా అతి త్వరలోనే మన యొక్క మిత్రులు శత్రులుగా మారతారట. అలాగే మనం బయటకు వెళ్ళినప్పుడు ఆహారం నోటిన పెట్టుకున్నటువంటి కుక్క ఎదురొస్తే అనుకున్న పనుల్లో విజయం సాధిస్తారు అని, కానీ నోటిలో మాంసం ముక్కతో ఎదురొస్తే ప్రాణహాని ఉంటుంది అని శకున శాస్త్రం వివరిస్తుంది. అలాగే మనం పని మీద బయటకు వెళ్ళేటప్పుడు నీటిలో తడిచి వచ్చిన కుక్క ఒళ్ళు విదిలించుకుంటే వెళ్ళిన చోట చోరభయం ఉంటుందని సంకేతం. అలాగే కుక్క మన చెప్పులను వేరొకరి ఇంటి ముందు పడేసిన, వారి యొక్క చెప్పులను మన ఇంటి ముందు పడేసిన ఇంట్లో దొంగలు పడతారు అని సంకేతమట. అలాగే చక్కగా ముగ్గులు పెట్టి ఉన్న వాకిలి ముందు కుక్క నిలబడి పదే పదే అరుస్తూ ఉంటే ఆ ఇంట్లోకి లక్ష్మీదేవి ఆగమనం జరగబోతుంది అని, వారు జీవితంలో మంచి స్థాయికి చేరుకుంటారు అని సంకేతము. అలాగే అర్ధరాత్రి కుక్క ఇంటి ముందు నిలబడి ఏడుస్తూ అరుస్తూ ఉంటే ఆ ఇంట్లోని వారికి కానీ లేదా ఆ వీధిలో ఎవరికైనా సరే విపరీతమైన అనారోగ్యం చేస్తుంది అని, ప్రాణహాని కలుగుతుంది అని సంకేతమట. కుక్క అలా ఇంటి ముందు ఏడ్చేటప్పుడు భయపడకుండా రామరక్ష స్తోత్రాన్ని పఠించడం వల్ల అనారోగ్య సమస్యలు, మృత్యు దోషాలు దరిచేరవని మన శాస్త్రం తెలియజేస్తుంది. సరే ఫ్రెండ్స్, ఇంటి ముందు కుక్క పదే పదే అరుస్తూ ఉన్నా, అర్ధరాత్రి పూట ఏడుస్తూ ఉన్నా దానికి అర్థమేంటో తెలుసుకున్నారు కదా? మీకు కనుక ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి వాట్సాప్ అండ్ ఫేస్బుక్ గ్రూప్లో షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్లో ఆల్ అప్డేట్స్ మీద క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.